నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే ఒక ప్రోడక్ట్ రివ్యూతో మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు రివ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి మ్యాక్స్ రిచ్ మాయిశ్చరైజర్ ఇది వచ్చేసి నేనైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్గా యూస్ చేస్తున్నాను చాలామంది అడిగారు అంటే అక్క మా స్కిన్ టైప్ ఏంటో తెలీదు తెలియనప్పుడు ఏ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి మాకు ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడిగారు అనమాట అందుకని చెప్పేసి ఈ మాయిశ్చరైజర్ని నేను ఈరోజు రివ్యూస్ చేయాలి అనుకుంటున్నాను అలాగే ఈ మాయిశ్చరైజర్ కోసం ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నానండి అయితే ఇంకెందుకు లేట్ మన వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో నా పేరు కల్పన అండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో కంటిన్యూ చేసేద్దామా లెస్ స్టార్టెడ్ ఇది వచ్చేసి మ్యాక్స్ రిచ్ ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి స్కిన్ని రిపేర్ చేయడానికి అలాగే స్కిన్ని బూస్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది ఇది పెట్టుకున్న వెంటనే మనకి ఒక ట్వెల్వ్ అవర్స్ డ్రైనెస్ అయితే కంట్రోల్ అవుతుంది అంటే మాయిశ్చరైజింగ్ ఫీల్ అయితే మనకు ఉంటుంది దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు వింటర్ సమ్మర్ రైనీ ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఫేస్ అండ్ బాడీ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీనిలో మనకి పారాబీన్స్ లేవు అలాగే డెర్మటాలికల్ టెస్టెడ్ కూడా ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలా ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో పర్చేస్ చేసినట్టయితే ఇంకా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది దీన్ని మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయకండి నార్మల్గా మీరు ఎక్కడైతే రెడీ అవుతుంది పోతారో ఆ ప్లేసెస్లో ఉంచండి సరిపోతుంది అలాగే దీన్ని యూస్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఆయిల్నెస్ కానీ ఆయిలీనెస్ కానీ జిడ్డు కానీ అలాంటిది ఏమీ ఉండదండి చాలా ఈజీగా మన స్కిన్ పైన అబ్జార్బ్ అయిపోతుంది ఈ క్రీమ్ అనేది నేనైతే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చానండి ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మనం ఈ క్రీమ్ అనేది అంటే మనం మాయిశ్చరైజర్ రోజు ఎలా యూజ్ చేస్తామో అదే విధంగా ఒక పీ సైజ్ అమౌంట్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా చిన్న పీ సైజ్ అమౌంట్ తీసుకొని యూజ్ చేయండి అలాగే బాగా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్ అనేది ఫేస్ అండ్ నెక్కి యూజ్ చేసుకోండి మీరు వింటర్లో అయితే నార్మల్గా టూ టైమ్స్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సమ్మరే కాబట్టి ఒక వన్ టైం అప్లై చేసేసుకుంటే మనకి రోజంతా కూడా మనకి మాయిశ్చరైజింగ్ ఫీల్ అయితే ఉంటుంది ఇది అసలు మన స్కిన్ని డ్రై అవ్వనివ్వదు అలాగే ఆయిలీగా అంటే మన స్కిన్కి ఏదో క్రీమ్ అప్లై చేస్తాము లేదంటే ఆయిలీనెస్ కానీ అలాంటిది ఏమీ ఉండదండి చాలా చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా అంటే ఎయిటీన్ ప్లస్ వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మనకి మాయిశ్చర్ అనేది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పలేం కానీ ఒక ఫిఫ్టీన్ అవర్స్ మాత్రం లాస్ట్ అవుతుంది అనమాట ఇది యూజ్ చేసిన తర్వాత కూడా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి మ్యాక్స్ రిచ్ ఇంటెన్సివ్ మాయిశ్చరైజర్ క్రీమ్ అండి యాక్చువల్లీ ఇది యాక్వా అంటే వాటర్ బేస్ మాయిశ్చరైజర్ లాగా అనమాట మనం యూజ్ చేసిన తర్వాత కూడా చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది మన స్కిన్ పైన మనకి అంటే ఏదైనా ఆయిలీనెస్ కానీ లేదంటే జిడ్డు కానీ అలాంటిది ఏమీ ఉండదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అవర్స్ మనకి మాయిశ్చరైజర్ ఫీల్ అయితే ఉంటుంది మన స్కిన్ పైన అలా అని చెప్పేసి జిడ్డుగా అయితే ఉండదు అండ్ నేనైతే ఒక టూ ఇయర్స్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్గా యూస్ చేస్తున్నాను ఈ మాయిశ్చరైజర్ అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి అమెజాన్లో ఆన్లైన్ వెబ్సైట్స్లో ఎక్కడైనా పర్చేస్ చేసినట్టయితే ఇంకా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బయట అంటే మెడికల్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి ఇప్పుడు మెడ్ ప్లస్ అలాంటి మెడికల్ స్టోర్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మనకి అండ్ ఇది వచ్చేసి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఏ సీజన్లో అయినా యూస్ చేసుకోవచ్చు అంటే ఎండాకాలం వానాకాలం వింటర్ ఎక్క ఏ సీజన్లో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ మాయిశ్చరైజర్ అనేది మార్నింగ్ యూస్ చేసుకోవచ్చు నైట్ నైట్ పడుకునే ముందైనా యూజ్ చేసుకోవచ్చు డే అండ్ నైట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది పెట్టుకున్న తర్వాత వింటర్స్లో అయితే మీకు ట్వెల్వ్ అవర్స్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది స్కిన్ పైన అలాగే నార్మల్ సీజన్ అంటే రైనీ సీజన్ కానీ సమ్మర్ కానీ అలాంటివి ఎప్పుడైతే మీరు ఒక్కసారి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఈ డే మొత్తం కంటిన్యూ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి డెర్మ టెస్టెడ్ అలాగే పారాబీన్స్ అనేవి లేవు దీనిలో దీన్ని ఏంటంటే ఎక్కువగా డాక్టర్స్ అనేవాళ్ళు రికమెండ్ చేస్తారు ఈ మ్యాక్స్ రిచ్ మాయిశ్చరైజర్ అనేది ఎవరైతే డ్రై స్కిన్ బాగా డ్రై స్కిన్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బట్ ఏంటంటే మనకి క్వాంటిటీ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యూస్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళయితే కొంచెం చిన్న పీ సైజ్ అమౌంట్ అయితే సరిపోతుంది డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ అంటే పీ సైజ్ కన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే సరిపోతుంది మీరు యూస్ చేస్తున్న కొలది మీకు ఎంత మాయిశ్చరైజర్ కావాలి మీ స్కిన్కి అనేది మీ స్కిన్నే చెప్పేస్తుంది అనమాట అది అండ్ చాలామంది అడిగారు నాకు అక్క మా స్కిన్ టైప్ ఏంటో తెలియట్లేదు ఒక మంచి మాయిశ్చరైజర్ చెప్పండి మేము యూస్ చేస్తాము అలాగే మాయిశ్చరైజర్ అనేది అందరూ ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చా అందరూ యూజ్ చేయొచ్చా అని చెప్పి అడిగారు ఏ మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పి అడిగారు బట్ ఏంటంటే మనం ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒకటి డ్రై స్కిన్ వాళ్ళకి ఒకటి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఒకటి చెప్పాము అనుకోండి బట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఏంటి అంటే ఏది యూజ్ చేయాలి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళకి స్కిన్ టైప్ ఏంటి అని తెలియకపోతే అందుకని చెప్పేసి దీన్ని నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి టూ ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏ స్కిన్ వాళ్ళకి మంచిది ఏ స్కిన్ వాళ్ళకి అంటే పడుతుంది పడట్లేదు అని చెప్తున్నాను బట్ నాకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి బట్ దీన్ని యూజ్ చేసిన తర్వాత మనకి ఏదో అంటే మాయిశ్చరైజర్ పని ఏంటి ఓన్లీ మన స్కిన్ని మాయిశ్చర్గా పెట్టడము మాయిశ్చర్ని లాక్ చేయడము జిట్టుగా ఉండకపోవడం అంతే అంతవరకు చేస్తుంది ఇది అలాగే స్కిన్ని గ్లో చేసేస్తుంది చాలా రేడియంట్గా ఉంచుతుంది లేదంటే మనకి బ్లాక్గా ఉన్న వాళ్ళు వైట్ అయిపోతారని మాత్రం అంటే మనం చెప్పకూడదు చెప్పలేను నేనైతే అది మాయిశ్చరైజర్ మీరు మంచి మాయిశ్చరైజర్ కావాలి ఒక మంచి బెస్ట్ మాయిశ్చరైజర్ కావాలి అని అనుకుంటే తప్పకుండా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఏ స్కిన్ టైప్ వాళ్ళు వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోడక్ట్ కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్ అనిపించవచ్చు బట్ ఇది వచ్చేసి మనకి మీరు దాదాపు రెండు సార్లు యూజ్ చేసినా సరే అంటే డే మొత్తంలో రెండు సార్లు యూజ్ చేసినా సరే మీకు రెండు నెలలు అంటే రెండు దాదాపు రెండు రెండు నెలల పదిహేను రోజులు రెండు నెలల పది రోజులు అలా వచ్చేస్తుందనమాట అంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు మీకు నెలకి టూ ఫిఫ్టీ ఆర్ సంథింగ్ అలా పడుతుంది టూ థర్టీ టూ ఫార్టీ ఆ సంథింగ్ అలా పడుతుంది అనమాట చాలా తక్కువ ఎక్కువ బడ్జెట్ చెప్పాలనంటే అంటే క్వాంటిటీ అనేది ఎక్కువ అది అండ్ బయట మార్కెట్లో మనకి చాలా రకాల మాయిశ్చరైజర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి బట్ అవి కూడా మంచిగా వర్క్ అవుతాయి బట్ ఏంటంటే నా నేను పర్సనల్గా దీన్ని యూజ్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అండ్ ఇంకా ఏంటంటే ఈ మాయిశ్చరైజర్ పైన ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ కానీ ఉన్నా క్వశ్చన్స్ కానీ ఉన్నా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి రిప్లై అయితే ఇస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్